ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి ఇబ్బందులు భగవద్ అనుగ్రహం వల్ల తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైనటువంటి సవాళ్ళని, అవమానాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి సున్నితంగా ఆలోచించే మీరు మీ యొక్క ఆలోచన విధానమే మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగితే అది మీకే జరిగినట్టుగా ఫీల్ అవుతారు. ఎక్కడో ఏదో మంచి జరిగితే మీ ఇంట్లో శుభకార్యం జరిగినట్టుగా ఫీల్ అవుతారు. ఎవరికైనా అన్యాయం జరిగితే అది పేపర్లలో, టీవీలలో చూస్తే అది మీకే జరిగినట్టుగా ఫీల్ అవుతారు. ఈ సామాజిక స్పృహ, సెన్సిటివ్ మైండ్, సహాయం చేయాలనుకునే నేచరు, ఈ రకమైన ప్లెయిన్ హార్ట్ మెంటాలిటీ, వీటి వల్ల మీకు ఉపయోగాల కంటే కూడా నష్టమే ఎక్కువగా సూచిస్తుంది. కానీ భగవంతు దృష్టిలో మీరు మార్కులు కొట్టేస్తారు. మీ ఆవేదన భగవంతుడు ఆలకిస్తాడు. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే శక్తి మీకు ఇస్తాడు. రాజకీయ పదవినిస్తాడు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పెళ్లి మీరు ఇంత ఘనంగా చేస్తారని ఎవరు అనుకోరు. చేశాక అర్థమవుతుంది, అమ్మ చాలా డబ్బులు ఉన్నాయే, పిల్ల పెళ్లి కోసం బ్రహ్మాండంగా ఖర్చు పెట్టాడు 1 కోటి రూపాయలు దాకా అని అనుకుంటారు. అంతకుముందు వాళ్ళే అన్నారు, వీడు కూతురు పెళ్ళేం చేస్తాడు, వీడు తాగుబోతు విధవా, వీడికి వ్యసనాలు, వీడికి అప్పులు ఎవరు ఇస్తారు, వీడి దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, వీడే పెళ్లి చేస్తాడు, ఇక మనం అందరం సందేహాలు ఇవ్వాలి, అదే మిగిలింది ఇద్దాం అని అనుకుంటారు. కానీ అన్ని రకాల బాడీ హ్యాబిట్స్ మానేసి బ్రహ్మాండంగా కూతురు పెళ్లి చేయటం శత్రువర్గానికి కళ్ళు కారం పోసినట్టుగా ఉంటుంది. మీ మిత్రవర్గానికి కళ్ళు చల్లబడతాయి, సంతోషపడతారు వాళ్ళు, వీళ్ళు ఏడుస్తారు. ప్రతి విషయంలో కూడాను మనం చేసేటువంటి మంచి పనికి దేవుడు ఇక్కడే కూలీ ఇస్తాడు, మనం చేసే తప్పు పనికి భగవంతుడు ఇక్కడే చేతి మీద వాత పెడతాడు అనే విషయాన్ని మీరు గ్రహించుకుంటారు. ఆ రకమైన దూరంలో మీ ఆలోచన విధానం మంచిగా కొనసాగుతుంది. మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. జాతకంలో గ్రహదశలు మారుతున్నాయి, మారిన గ్రహదశలు యోగిస్తాయి. ఏ విషయంలో కూడాను ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఖరీదైన వస్తువుల భద్రత విషయంలో, సంతానం విషయంలో జాగ్రత్తలు వహించండి. ఏదో మన పిల్లలే కదా అని చెప్పని జోక్గా ఒక మాట అంటే దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని బాధపడి నానా గందరగోళం చేసే అవకాశం ఉంది. ఎవరితో మాట్లాడినా కానీ ఈ వారం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. శ్రీరామ అన్నా కానీ బూతు మాట అవుతుంది. గ్రహగతులు ఆ విధంగా ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఎందుకంటే మిథున రాశి వశాత్తు ద్వితీయంలో బుధరాహువులు ఉన్నారు. రాహువు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడానికి కారకుడు. బుధుడు ద్వంద్వార్థంతో కూడినటువంటి మాటలు మాట్లాడడానికి కారకుడు. వీళ్ళిద్దరూ కలిసి వాక్సారంలో ఉన్నారు.
అందువల్ల ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో మీ ఇష్టమైన అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. అష్టముడిక గుగ్గిలంతో అమ్మవారికి ధూపం వేయండి. ఎందుకంటే ఈ అష్టములిక గుగ్గిలంలో మైపాక్షికమైనటువంటి గుగ్గిలం చాలా ఎక్కువగా కలుస్తుంది, దాని ప్రత్యేకత అది.